ఇద్దరు అక్కచెల్లెళ్ళ గీడ కూసోనేమో ఎత్తుండ్రు. ఏం లేదే, పనంతా తీరింది, బోరు కొడుతుంది అని ఈడ కూసున్నాం. బోరు కొడితే మరి నాతో రాలేరు, పొలం కాడికోతాన్న సోపతికి రాన్రి. ఏంది పొలం కాడక, గీ ఎండకు అంత గడ్డిలో ములమూల పెడితే గోకుడు పెడితే. గోకుడు పెడితే నేను మా గోకుతా గానీ పాండ్రి పోదాం. నువ్వు గోకుడద్దు, నేను గోకిచ్చుకోడద్దు, ఈ ఎండకు నేనైతే రానే. అయ్యా సోపతికి రాలేవే, చల్లగా తాగిపిత్త గాని. ఏంటి నీళ్ళ, అవి మా ఇంటి కాడ కూడా ఉన్నాయి, అవి మేము తాగం. ఇక చల్లగా అంటే ఉత్త నీళ్ళే నానే, థమ్సప్ ఉంటది, స్ప్రైట్ ఉంటది, మజా ఉంటది, ఇది కూడా ఉంటది. ఏమగ్గి రద్దు గాని, స్ప్రైట్ అన్న థమ్సప్ అన్న తాగపి మా అత్తం గాడి. మా తాగిపిత్త గాని, మా అయినకు ఒక పని చెప్పిండే, గడ్డి మొత్తం ఎదిరి కుప్పేయమన్నాడు. మనం ముగ్గురం పోయి మంచి గడ్డి ఎదురుదా, అంత అయిపోయినాక థమ్సప్ అన్న స్ప్రైట్ అన్న తాగుదాం. ఏంది మేం గడ్డి కుప్ప వేసుడా, నీ సోపతికి అయితే థమ్సప్ తాగిపిత్తాం అనుకున్నాం గానీ గడ్డి కుప్ప వేసుడైతే మేము రామ్. బత్త ఏమైతుంది, ఇడుతోనే కూర్చుంటా పడుతుంది, మంచి గాడికి వస్తే టైం పాస్ అవుతుంది, టైం పాస్ తో పాటు థమ్సప్ కూడా వస్తుంది. పాయే పోదాం, ఇడు ఉట్టే కూర్చుంటే ఏమత్తాంది, ఆడుకొచ్చి ఫ్రైట్ అని వస్తుంది. సరేనే మరి పా పోదాం పాండ్రి. అరే పక్కగా ఉంటుంది కారా, ఈ మెసేజ్ లేదురా, మెసేజ్ లేదా మెసేజ్ పంపుతున్నావు, ఈ బొమ్మలేంద్రా దరిద్ర బొమ్మలు. అరే నా దగ్గర ఉన్న మీమ్స్ పంపుతున్నా, ఇంతకన్నా మంచి ఏమన్నా ఉంటే చెప్పు. అరే నా ఫోన్లో బబుల్ కీబోర్డ్ ఉందిరా, ఈ బబుల్ కీబోర్డ్లోనే మూవీ క్లిప్స్తో పాటు మీమ్స్ కూడా ఉంటాయరా ఇందులో. ఏంద్రా ఈ కీబోర్డ్లో మూవీ క్లిప్స్తో పాటు మీమ్స్ కూడా ఉంటాయా? అవునరా, మనం ఇంకా ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి మన మూడికి తగ్గట్టుగా వీడియో క్లిప్స్ని కూడా చూజ్ చేసుకోవచ్చురా. అవునారా? అవునరా, ఇంక ఇందులో స్టిక్కర్స్ కూడా ఉన్నాయరా, ఇందులో జస్ట్ మన ఫేస్ని స్కాన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా స్టిక్కర్స్లో మన ఫేస్ యాడ్ అయిపోతుంది మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్తో పాటు. అరే ఇది భలే ఉందేమ్రా. అంతేకాదురా, ఇందులో ఆనిమేటెడ్ ఇమోజెస్ని కూడా సెండ్ ఇవ్వచ్చు, అలాగే ఇందులో ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చురా. అవునారా? ఓర్ని అక్క, ఇంకిదే కాదురా, ఇందులో టెక్స్ట్ మెసేజ్లను కూడా అన్క్యూగా కలర్ఫుల్గా స్టైల్గా కూడా పంపించవచ్చురా. ఓహో, ఇంకా షయారీస్, కొటేషన్స్, జోక్స్, ఫాంట్స్, థీమ్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయిరా. అరే ఇంకా ఇందులో మనం సెండ్ చేసే ప్రతి ఒక్క మీమ్కి కానీ స్టిక్కర్స్కి కానీ మనకు బబుల్ కాయిన్స్ వస్తాయిరా, అలాగే దీన్ని ఎవరికైనా ఇన్వైట్ చేసినాం అనుకో 500 కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ని యూజ్ చేసుకొని మనం టీషర్ట్స్ కానీ బాటిల్స్ కానీ మగ్స్ కానీ తీసుకోవచ్చు. ఇంకా ఇందులో అమేజింగ్ స్టోరీస్ కోసం స్టోరీ ఆఫ్ ద డే ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఇందులో స్టోరీస్ అయితే డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయిరా. అరే ఈ బబుల్ కీబోర్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి? అరే డిస్క్రిప్షన్లో మరియు నా కామెంట్ బాక్స్లో అయితే లింక్ అయితే పిన్ చేసిన, వీళ్ళైతే డౌన్లోడ్ చేసుకో, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అరే నెంబర్లు వేసిన రారి కట్టప్ప, నువ్వు సెకండ్, క్రిషు ఫోర్త్, అరే నువ్వు థర్డ్ రా, అభి నువ్వు ఫిఫ్త్, నేను ఫస్ట్, అరే బిట్టు నువ్వు సిక్స్త్ రా, చల్ నాదే ఫస్ట్ బ్యాటింగ్, నువ్వు బౌలింగ్ అయిపో. అబ్బా ఇడు పెద్ద లంగా పడికి పోతే అయ్యారండి కదా, నేను ఫస్ట్ థర్డ్ ఫస్ట్ తీసుకున్నాడు, ఇడు పిల్లలతో ఆడ తొండి పెడతాడు, ఆగు సంగతి చెప్తా. సరేగానన్న, మరి వికెట్ లేవు గానే మరి ఎట్లా అవుట్ చేసాడు? అరే వికెట్ లేవు కాబట్టి మూడు బాల్ మిస్ అయితే అవుటే. ఇంకో వెంకటేష్ అన్న డైరెక్ట్ చింత చెట్టుకు తాకిన అవుటే, డైరెక్ట్ రాళ్ళ కుచ్చలు అవతల పడ్డ అవుటే. సరేరా, డైరెక్ట్ చింత చెట్టుకు తాకిన అవుటే, డైరెక్ట్ రాళ్ళ కూడా అవతల పడ్డ అవుటే. ఇంకోవరకైనా డౌట్లు ఉన్నాయా? ఇక వెంకటేష్ అన్న, నేను మాత్రం స్టెప్ క్యాచ్ వాడతా అవుట్, మాది మాత్రం డైరెక్ట్ క్యాచ్ వాడతా అవుట్. చల్ గట్టి ఎట్లుంటదిరా, మీ గౌరవులు నా గౌరవులా ఈ తొండి అన్న, నువ్వు గొడ్డు గొడ్డు నువ్వుగా అందుకే నీకు ఈ రూల్, ఆడతాడు పీక్తే పీక్. సరే సరేది, ఇంకేం డౌట్ లేవుగా, ఇక ఆడదాం పడు అన్న. ఈ బాల్ మాత్రం నాదే ఫస్ట్ ఏ చెప్తానా, ఎవరు ఒకటి తాళ్ళే కొనియాలి, పలక గుర్త మాత్రం అందరి పొత్తులో కొనియాలి. అరే నువ్వు అన్నది కూడా కరెక్టే, కొత్త బాల్కి 30 రూపాయలు ఉంది, అది సెకండ్ హ్యాండ్ బాల్ కాబట్టి 15 రూపాయలు ఇస్తారు, ఒకడు ఒకడతాడు, కానీ పలుకుతే మాత్రం అందరి పొత్తులో కొత్తది కొనిచ్చుడేరా, ఓకేనా మీ అందరికి? సరే అన్న, కానీ గడ్డి కొట్టు లేదు, గడ్డి కొట్టిన గోల్ కానీ అంతే నీ బాధ్యత. సరే రా గట్టి ఏం కొట్ట, అరే బాలేరా. మంచి పోరా ఉరికిత్తా. Straight to the fielder, but over him. Another one that's...
అబ్బాయి నన్న ముఖం పడుకో, నా ముఖాన్ని చంపేటట్టున్నాడు. కొద్ది అయితే నా ముఖం బలువు, నేను వెనకకో తిరిగిండో. అన్నను బాగా గట్టి కొడతాను, కొంచెం అయితే పొరని ముఖం బలువు కొడితే మెల్లం కొట్టి లప్పించు వీకు. అరే మెల్లైన కొట్టబడుతుంది కారా, ఆడు పోరాడు, ఆడు భయపడ్డాడు ఆ షాట్కు, మెల్లైన ఆడుతుంది. అయ్యరా నువ్వు ఏంది వదిలేస్తాందా? ఈడేంద్రా వదిలేస్తున్నాడు, జాక్కుంటాడు. నాకేం తెలుసు రా, పోయి అడుగుదాంపా. అన్నా వదినేస్తుందంటే గీడెందుకు జాక్కున్నావు అన్నా? అరే మా వదిన అంటే భయం రా, మీతో ఆడది ఇట్ట మా వదిన గిట్ట చూసింది అనుకో నన్ను ఇక కుక్క బూతులు తిడుతుంది, అందుకే ఇక్కడ వచ్చి జాక్కున్నా. చెప్పకుర్రి. ఓ అన్న మీ వదిన కాదే మా వదినే. ఓర్ని అక్క మీ వదిన, మీ వదిన అత్త నాకెందుకు చెప్తున్నావు రా, అట్టిగా నేను భయపడి జాక్కుంటుని. అన్న వదిన అంటే మా సొంత వదిన కాదే, నువ్వు లవ్ చేసే పోరే నీ పోరి. ఇందిరా మా పోరారా ఏ చాలరా. ఏదిరా మీ వదినేది కనబడతలేదు. నీ అవ్వ ఇడు కుచ్చొచ్చినాగా నువ్వు చాగవచ్చినా దొబ్బుకుంటేనే పోతాడు. నీ పోరే ఇక్కడ అప్పుడే నీకోసం ఇన్నా ఉంటా. ఒరే అక్క పీకిందారా, సరే మళ్ళా గిట్టి ఇట్లాడే వస్తుందిగా, వచ్చినప్పుడు చెప్పుర్రి, అప్పుడు ప్రపోజ్ చేస్తా. ఏ జోకులు ఏగన్నా, నువ్వు ప్రపోజ్ చేస్తావా? ఏందిరా పూసుకొని కంత మాట అన్నావు. మరి లేకపోతే ఏందన్నా, ఎప్పుడు జరుగుతాను, నువ్వు ప్రపోజ్ చేసింది పీకింది లేదు. అరే ఈసారి పక్క చేస్తారా, అత్తే చెప్పుర్రి, అంతసేపు మనం క్రికెట్ ఆడదాం పడుర్రి. తన గడ్డే దురిపించే దిక్కుమాలకి దిక్కుమాల కట్టే తెత్తదా, ఈ పత్తి కట్టెలతో ఎవడన్నా గడ్డే దూరుతారానే ఆనే బద్వాసనా. అయ్యో నాకేం తెలిసే మీరత్తారని, ఇడ పత్తి చెన్ను ఉంటే ఆయన తిక్ కట్టెలు చూసుకొని వచ్చిన. అయినా ఈ రెండు మళ్ళేనే మా డాడీ ఇవన్నీ కట్టెలు కట్టిపించిండు, ఇవాళ ఒక్కరోజుకి ఎట్నో కట్టపడును రే. కొద్ది అయినాక స్ప్రైట్ తాగుదాం చల్లగా. స్ప్రైట్ గంగలవోను, రెండు మళ్ళు అనుకుంటా నాలుగు మళ్ళీ తోపిచ్చింది. ఏమన్నా చిన్నగా ఉన్నాయా మళ్ళీ? ఒక్కొక్కటి 5 గుంటలు అవుతుంది కావచ్చు. స్ప్రైట్ ఏందో దీని కథ ఏందో పో, చెప్పను. నువ్వు ఏ పట్టేనా నల్ల మొక్క ప్రానా, నువ్వు సహపడతీవి నన్ను చంపబడతీవి. నీ స్ప్రైట్ గోద అట్లా పోను, ఎవరికన్నా కైకిలు పోయినా కూడా 400 రూపాయలు వచ్చు కానీ. నాకేం తెలుసా ఇది గింతగానం దొబ్బిత్త కానీ, గింతంత కావచ్చు అని పోయాను రానన్నా. ఏమైందేమో అక్క చెల్లెలు ఏమో గులుగుతాన్రు, స్ప్రైట్ అద్దా చెప్పన కానీ ఏంరి. ఆన జట్ట మొక్క ప్రానా, రెండు మళ్ళు అంటేవి 4 మళ్ళీ దొబ్బిపిత్తివి. ఈ ఎండకు పానం అంత ఎట్లనో కాబట్టి మొత్తం దుమ్ము వారు అంతా గోకుడు పెట్టబట్టే. నేను దొబ్బడ దొబ్బ, మీరు దొబ్బుకుండా దొబ్బుకుర్రు ఏ నన్న సాగుర్రిగా. ఏంలే బౌరు పుల్లానా, ఏమో అప్పంచు తిడుతున్నావు, పనికి వచ్చినావని ఇవ్వరు దాకా పడుకుంటున్నా. ఇక వాడా పని అయితే ఏంటి పీక్తే వీకుండ్రి, స్ప్రైట్ నేను ఒక్కదాన్ని తాగుతా. స్ప్రైట్ అయితే ఏమద్దు సప్పటికి పోదాం పాయే. ఏ ఆగే ఇవ్వరకి గంటలను దొబ్బిన మా ఆయన తగ్గి ఒక్క మాట దొబ్బితే స్ప్రైట్ వస్తుంది, స్ప్రైట్ అయిపోదాం ఆగే. ఏ దొబ్బుతామే దొబ్బుతాం మేము. ఏ కట్టబట్టు స్ప్రైట్ పోయింది మళ్ళీ దొబ్బు పోయినప్పు, నన్ను అయితే చంపుతానవి ఏంటది ఏ దొబ్బే. ఈ మిషన్ దినాలు గాను ఒడ్డు పొంటి గొలకలు అన్నట్టే ఉన్నాయి. అడ్డడు అడ్లెళ్ళు ఆయనకేం ఏర్పడుతుంది రైతు విలువ? అడ్డడు అడ్లు పండియడానికి ఎంత కష్టపడాలి. పోయినేడు గంట కోసిండ్రు పొలాన్ని, ఇప్పుడు గంట పావు కోసిండ్రు, ఆయనకి ఏం ఏర్పడుతుంది? అడిగేటోళ్ళు లేరని గంటలకు గంటలే కొత్తాన్రు. ఆనే అంటే ఫీల్ అవుతావు కానీ వాళ్ళంత తప్పుందో నీది కూడా అంతే తప్పున్నాయి. ఈ ఒడ్ల పండి బండలు ఉన్నాయి కోసి మిషన్ కేసుకుంటే ఏమైతుంది వారంతా? అటు మిషన్ అయితే ఖరాబ్ కాదా అని అట్టి వాళ్ళని తిట్టబడుతుంది. ఆ మాసాలు తీయండ్రి గడ్డ ఎదురుండ్రి, ముచ్చట్లకు మూతులు మంచిగా చాపుతాను. మా ఎదురుడు అయిపోయింది పా, పోయి స్ప్రైట్ తాగుదాం. ఆ రాండి తాగారు ఆ అత్తన్న పాయే. జమన పోయే పోతున్నాయే వచ్చిందే పోగలేవే.
ఇప్పుడు ఏం చేయాలరా? ప్రపోజ్ చేసుకోవా, ప్రపోజ్ చేసుడారా? ఏలద్దురా, మంగళవారం కూడా మంచిది కాదు, మళ్ళీ ఎప్పుడన్నా చేద్దాంతి. అన్నా నువ్వు పెద్ద పెరుగు పెద్దలోనివే, నీతో కాదన్న తెలిసిందని. అరే బిడ్డు నువ్వు వదినీళ్ళురా, వదినాసడానికి అన్నయ్యనే ప్రపోజ్ చేస్తాడు. సరేరా. అరే అద్దురా రై. అన్న నువ్వా, నీకేం తెలియదు. ఓ వదినే, ఎవరిని పిలుస్తారురా? మిమ్మల్నే. ఏందో ఎప్పుర్రా? నిన్నగా పిలిచింది మా వదినని. ఏం దిగింది అంటాను ఇంద్ర బిట్టు, నిన్ను బర్రెని కట్టేస్తే మట్టు కట్టే చంపుతా, రెక్స్ పెట్టించి మాట్లాడు. నాగర్ లేదుగా. ఏం లేదురా, నువ్వే కదా రెస్పెక్ట్ కిస్ పిట్ను అంటున్నావు, అది ఇచ్చి మాట్లాడదంటే నాకే లేదు. ఓ పోడా, రెస్పెక్ట్ అంటే పెద్దలకు గౌరవం ఇచ్చి మాట్లాడాలని అర్థం రా. అయితే నిన్ను పిలవలే, మా వదినని పిలిచిన. ఓ పోడా, ఏమనివ్వరా నువ్వు, నన్ను వదినాన్ని పిలుతాన్నావు? నన్ను గిట్లా మీ అన్నయ్య చేసుకున్నాడా? మీ అన్నని గిట్లా నేను చేసుకున్నా? ఏమో వదినయ్య అని పిలుతాన్నావు? మా అన్న నేను చేసుకున్నాక ఎక్కడ వదినైతావు గాని ఓ అన్న వదినమ్మంటాను తావే. ఓ బిట్టు అవసరమారా నీకు, అవులాగా అత్తా నాకు ఎవడ్రా మీ అన్న? ఎద్దుకెద్దు గింతున్నాడు వదిన, కళ్ళు కనబడతలేవా? ఈ వదినడే మా అన్న, చెప్పు పోన్నా. ఏందిరా చెప్పేది, పొట్టోడా? నన్ను పొట్టోడా అంటే వానే పొట్టిదాను, నువ్వు అంత పడుకున్నట్టు. ఏ అవురా బిట్టు, మనం వచ్చింది ఎందుకు అన్న? నువ్వు చెప్పే అప్ప, నువ్వు చెప్పు చెప్పు అంటున్నావు. ఏందిరా చెప్పేది? చెప్పదాకా అవుతా రాగరా అంటే చెప్పదానికి ఏం లేదు కానీ ఎందుకు పిలిచిన? క్రికెట్ ఆడదానికి పిలిచిన మేము మిమ్మల్ని. క్రికెట్ ఆడేందుకు పిలిచిన వాళ్ళు అయితే వదినాన్ని ఎందుకు పిలుతారా? ఏ పొట్టాడా చెప్పు. ఎందుకు నేను వదినాన్ని పిలిచిన అంటే మా అన్న నిన్ను లవ్ చేస్తాడు, అందుకే నేను వదినాన్ని పిలిచిన. ఏంది లవ్ చేస్తుంటా? ఎవరికి చేస్తానరా మీ అన్న? లవ్ చేస్తాను అడుగుడేందుకు చేత అయిపోయా. అవురా వెంకి, నన్ను లవ్ చేస్తున్నావా రా? లవ్ చేస్తలేను నేను నిన్ను, నేను నిన్ను లవ్ చేస్తలేను. నేను లవ్ అయినా అని చెప్తే ఈ పొరగాన్ని అట్లా అర్థం చేసుకొని నిన్ను లవ్ చేస్తానని అంటారు వీళ్ళు. లవ్ లేదు ఏం లేదు దేవుడా. ఓ గట్లనా? అయిపోయి. అరే బిట్టుగా, ఇంకోసారి వదినే అది దాన్ని పిలిచినాం అనుకో, నీ తోలి తోమత బిడ్డ. ఏ పారే దాయ్ అన్నా, నీకు అసలు మనం ఉందానే? నువ్వు ఏవటి నాయ చదివేయింది, పోని ముందర పెట్టుకుని ప్రపోజ్ చేయబోతివి. నువ్వు అసలు మొగడువేనా? అరే బిట్టు, రేపు పక్క ప్రపోజ్ చేస్తారా? రేపు నా మానం పోకుండా చూసుకుంటా, నీ ఇజ్జతి నేను కాపాడతారా? అన్నా నీతో నేను కదా నాకు అర్థమైంది, ఇలా పిల్లని ముగడ పెట్టుకొని ఏం చెప్పాలి, ఇంకా నువ్వు రేపేమో చెప్తావు అట. అరే రేపు పక్క చెప్తారా, నన్ను నమ్మురా. అరే రేపు ఇక్కడనే క్రికెట్ ఆడదాంరా, రేపు పక్క పొలం కాడు కదా, ఇటు వస్తుంది కదా, ఇటు వచ్చినప్పుడు నేను ప్రపోజ్ చేస్తా. ఓరిని అక్క, వీళ్ళు నాకు గాలి తీసి పారేస్తారు. అరే రేపు పక్క ఇక్కడికి ఆడుకునేందుకు రారా, రేపు నేను ప్రపోజ్ చేస్తా, నాలోని ప్రేమికుని బయటకు తీస్తా. ఎడిసాడా క్యాచ్ మిస్ అయిన అవునా, గుద్దవుతాయి క్యాచ్ పట్టడం. మీ అవ్వ పోరాలకున్నా మీరు పట్టరు, నన్ను పట్టనీరు, నీ మధ్య డై క్యాచ్ పడుతును. అవునా నువ్వు గీడం చేస్తానవే, నువ్వు క్రికెట్ ఆడతావు నాకు మా తెలుసు అన్న, ఇలా వదినకు ప్రపోజ్ చేస్తాను, మరి ఇంకేనా ఉన్నావు? అరే ఇలా ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తారా? అందుకే చూడు డ్రెస్ వేసుకుంటూ చేసుకొచ్చిండో, మీ వదిన ఇట్లాడేస్తుంది కదా, వచ్చినప్పుడు చూడు డైరెక్ట్ ప్రపోజ్ చేస్తా. ఇంకేట వస్తుంది అన్న, మీ కడ ముందే అలా అయితే పొలం కడిగేంది. అరే షిట్, పొలం కడిగేందా రా, ఇలా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. సరే తీ, రేపు వేద్దాం. అన్నా ఇలా ప్రపోజ్ చేస్తావు, చేసుడే అతుంటే పొలం కడుకొని పాడ వేసావు. అరే మా చేస్తుంది కానీ అలా అయ్యున్నారా? అలా అయి ఉంటుంది, అలా అయ్యాను ప్యాటర్న్ కొని చంపుతా. నువ్వు ప్రపోజ్ చేసావు? అరే నాకు కాబోయే మామరా, చంపుతావేంద్రా, నాకంటే ఎక్కువ మీకేముందేమరా? అన్న నువ్వు నిన్ను బాగా ఎదురు పడుతుంది.
అనగానే భయపడతానా? అతను మొగడు వేనా చెప్పు, సపరేకుంటాం. ఏమన్నా ఇజ్జ తీస్తాటున్నారు కదా, చాలు రారా, ఆ లై ఉంటే నవ్వాలి ఉంటుంది, ప్రపోజ్ చేస్తా. వచ్చి గడ్డి ఎదిరిందే నయమైంది. మాయ చూసినవా, సిబిఐ లెక్క ఎట్లా ఎంక్వైరీ చేసినట్టు చూస్తుండో. మనం గిట్లా నిన్న గడ్డి ఎదురుకపోయినామనుకో, నన్నైతే ఘోరంగా తిట్టేటోడు. దీని గడ్డి ఎదురుమాని పంపిస్తే గడ్డి ఎక్కడ దక్కనే పెట్టింది, ఇంకా పొరగాళ్ళకి స్ప్రైడ్ తాగిచ్చింది. అవునే బుజ్జి. ఆ బాపు ఏమైందే? గడ్డి ఎదురుమాని పంపిస్తే గడ్డి ఎక్కడ దక్కనే ఉంది, ఇంకా పొరగాళ్ళకి స్ప్రైడ్ తాగిచ్చినావు. అట్లా స్ప్రైడ్ బొక్క గడ్డి అంతా గిట్లా కట్టలేను, ఉంచుడు. మేము మంచిగానే ఎదిరినాం, ఇంకెట్లా ఎదురుతారు? దీనికన్నా మంచిగా ఎదురుతారా? ఇంకా మేము స్ప్రైట్కే ఎదిరినాం, ఒక్కొక్కరు అయితే పైసలు ఇవ్వందురు. అను బాగానే అమ్మకి ఎదిరినా అని నీకు పైసలు ఇస్తారు. ఇదంతా మీ బిడ్డంగితమే, మేము మంచిగానే ఎదిరినాం. పోరి నన్ను ఇరికిస్తున్నావేంది, నిన్ను ఇరికపోతే నన్ను మాటలంటాడు అక్కడ. ఎవరు అంటే ఏందే, ముగ్గురు అత్తిరిగా పని చేసినట్టుగా గింత అంగితమా, ఇంకా కచ్చరి గడ్డి వెళ్తుంది. ఇగో బాపు, మనం పోసిన స్ప్రైట్ కు ఇలా చుడేక్కోనే, ఇంకాళ్ళనెందుకు అంటావు? ఆయన రాకుండా అయిపోవా, అట్టిగా స్ప్రైట్ బొక్క పైసలు బొక్క, మీరేదో పని చేస్తా అని వచ్చి గబ్బుదాన. నువ్వే పట్టే ఇదంతా, మాకే చెప్పినప్పుడు రాకుండా అయిపో, అట్టిగా మీ అయ్యతో తిట్లు తినవాడి. నీ అవ్వ ఇప్పుడు ఇదంతా నేను ఎదురు సావాలి, మళ్ళా మళ్ళా పని పెట్టారు. ఏందన్నా గీడైనావు, అక్కడ వది రొడ్డిగా కూర్చుంది దా అంటే అత్తును గానీ. అరే అక్కడ లై ఉన్నారా, భయం అవుతుంది. ఆ లై ఉంటే ఏందన్నా, ఆ లయ్యకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఆ లయ్య ఒకటే ఉన్నాడు, మనం గింత మందం ఉన్నాం, ఏమైనా ఒక్కతో కొరిందనుకో మల్దాం. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. ఏందిరా ఆ లయ్యను మల్తారా? మీరు ఆ లయ్య బొత్త అంటున్నారు అందరు కలిసి, ఆ లయ్య బొత్త ఎంత ఉందో చూసిరా, మన గుట్ట అంత ఉంది. అబ్బా అబ్బా, ఏ అన్న గింత పిరుపుతులోనే అయితే ఎట్లనే దా చెప్దాం. ఏందిరా చెప్పేది? ఐ లవ్ యూ దా, అది నాకు చెప్పు. పూ తెచ్చుకున్నావా? అరే గది మర్చిపోతా అనరా, యుద్ధానికి పోయేటప్పుడు కత్తి, లవర్ దగ్గరకు పోయేటప్పుడు పువ్వు. అన్నా ఒక్కసారి నవ్వు. అన్నా ఇక స్టార్ట్ నీ లవ్, పా పోదాం. పార్రా పోదాం ఈ వదిన దగ్గరికి. నీకు ప్రపోజ్ చేసి నీ సుందరం కూడా వస్తాండి, ఆ నీకు ప్రపోజ్ చేయడు, నువ్వు యాక్సెప్ట్ చేయ. ఆడు ప్రపోజ్ చేసినప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తా, గాయంత ధైర్యం లేనోడు ఎందుకు లవ్ చేస్తాడు? ఇక ఆయనకి ధైర్యం లేదు, నీకు ఎప్పుడు మీరిద్దరు గిట్లనే ఉంటారు. ఆవు వెంకి ఎటో వచ్చినో, నువ్వు లావైనా అని చెప్పినందుక? లావైనా చెప్పడానికి కాదు, మా వదిన కోసం వచ్చిండు. అరే పోడా, వరుసలు కలవక ముందు వదినాన్ని పిలిచినావు అనుకో, నీ చెవుగుండలు వల్ల కొడతా. అన్న ఇక నన్ను చెప్పే, వదిన ముందు నా ఇజ్జది పోతుంది. ఆగురా చెప్తా. ఇగో సింధు. ఏంది? మీ అయ్య వచ్చిండు, మళ్ళీ నీకు పోస్ట్ పోన్ పడ్డట్టే. బిడ్డ నువ్వు ఇంటికో. సరే బాపు పా, ఇక గంతే, ఏం చేద్దాం పా. ఏందిరా అందరు కలిసి ఎందుకు వచ్చారు అంటే బాపు, మా వెంకన్న సిందక్క. నువ్వు ఏం లేదు బాపు, పొలం చూడడానికి వచ్చిన. పొలమా? పొలం మీ తాతదాన్ని చూడడానికి వచ్చిర్రా? ఏ పొలం మీదేనే, ఈ పొలం కోసిరు కదా అని పిల్లగాళ్ళు క్రికెట్ ఆడుకునే తందుకు ఇలా వచ్చారు. ఏమరా చెప్పు, చెప్పు. అంతే బాబు అంతే, ఆడుకున్నారు బ్యాట్ బాల్ తెచ్చుకుని ఆడుకోవడానికి. క్రికెట్ ఆడుకునే తందుకు వచ్చారు ఇళ్ళకు, లేకపోతే గిళ్ళకి ఎందుకు వస్తారే? అంత మంచిగానే ఉంది కానీ, క్రికెట్ ఆడటానికి వచ్చారు కానీ చేతుల పువ్వేందిరా. అంటే బాబు ఓడెక్కువ రన్ను కొడడానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇద్దామని ఆ పువ్వు తెచ్చినాం. పువ్వు ఎందుకు తెచ్చిరా నాకు తెలియదు, ఆరా నా చెవుల పువ్వు పెడదామని చూస్తాను రా. చెవుల పువ్వు పెట్టుతుంది కాదే సింధు, నాకు పువ్వు ఇద్దామని అన్న వచ్చిండు. నువ్వు ఎందుకు వచ్చావు నాకు మా తెలుసురా, నువ్వు వినే ఉండరా. అమ్మో నేను జంపు. అరే ఫిష్ కొట్టేడురా, ఇక్కడ ఉంటే మనకు చూద్దాం. ఇక్కడ జంప్. ఊరి అక్క ఈ గాజు లేరు, వీళ్ళు కూడా జంప్ అయ్యరా. ఆగురా నువ్వు వీడురా. అంతే
బిడ్డ ఇంకోసారి ఇటు కనిపిస్తే లావు వాళ్ళకు కొడతా. లవ్వులుగా ఉన్నట్టు లవ్వులు పువ్వులు కొంపలు మూతనాయి మీరు ఏ వాటి. నా బిడ్డ దొరికింది ఆరా నీకు. యాక్షన్. ఇగో వెంకటేష్ అన్న ఇగో వెంకటేష్ అన్న సింత చెట్టుకి తాకిన డైరెక్ట్ సింత చెట్టు తాకిన. ఇగో వెంకటేష్ అన్న మీ మళ్ళీ చెప్తా. ఇగో వెంకటేష్ అన్న నీది మాత్రం యాక్షన్. ఓ పోడా ఎవని విరా నువ్వు. ఏయు బాల్ అన్నా ఈ బాల్ మాత్రం నాదే పరగొడ. అన్నా నువ్వు గట్టి కొడతాను కొంచెం పోరను గడ్డే తిరిపించే దిక్కు వాళ్ళది దిక్కు వాళ్ళ కట్టెళ్ళెత్తదా ఎవతండకి పట్టి పత్తి కట్టెలతో. ఏమైందేమో అక్కశల్లేమో గులుగుతాన్రు స్ప్రైట్ అద్దా జప జపనా అనుండ్రి ఏమనుడా. నువ్వు ఎందుకు వచ్చినావు నాకు మా తెలుసురా. నువ్వు ఈయన ఈయన పత్తి కట్టి ఇగో షూటింగ్ టైం లో ఇగో సో ఇగో సాగులు వెంకటేష్ బావ వినిపిస్తాడు ₹20 షూటింగ్ టైం లో ఇగో అశ్విన్ బ్రాడ్ ఉన్నది ఫోన్ పే ఉందా మరి.